నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు, పలుచోట్ల భారీ అన్నదాన కార్యక్రమాలు, మెరుగైన పాలన అందించాలని పలువురి ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నవరత్నాల్లోని అంశాలపై తొలి సంతకంతో మాట నిలబెట్టుకున్నారని హర్షం. ఆహారం వికటించి ఇరువురు గొర్రెల కాపరులకు అస్వస్థత, ఈపూర్ మండలంలోని కొచ్చెర్లలో ఘటన. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని వాడవాడలా ప్రజలు వేడుకలను జరుపుకున్నారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ స్టాండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానిక హనుమాన్ నగర్ లో డాక్టర్ గోపిరెడ్డి, చిన్నపరెడ్డి స్థానిక నేతలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని విటన్రాజపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గం ఆయా గ్రామాల్లో వైసీపీ శ్రేణులు జగన్ పట్టాభిషేకం వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం సంతమాగ్లూరు మండలంలోని వైసీపీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. చాలా కష్టపడి జగన్ ముఖ్యమంత్రిని చేశాను. ఆయన కూడా మనకి మంచి చేస్తారని, మంచి చేయాలని మనం కోరుకుంటూ మనం ముందుకెళ్ళాలని, ఈ సమాజాన్ని ఆయన చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ చేస్తారని మనం కోరుకుంటూ చేయాలని మనం పట్టుదలతో ఆయన కూడా మనం మళ్ళీ ప్రేరేపించి ఆయన అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయడానికి మనము ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించి కొత్త ముఖ్యమంత్రి యువకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రాష్ట్రంలో మంచి జరగాలని, పాడి పంటలతో రైతులు, రైతు కూలీలు, ఎంప్లాయీస్ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం కూడా అంతా సుభిక్షంగా పచ్చదనంతో కలకల్లాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి అన్ని పథకాలు అందాలని కోరుకుంటూ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ విటన్రాజపల్లి శ్రేణులందరూ ఎంతో ఉత్సాహంగా వినుకొండ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది. 9 ఏళ్ల వైఎస్ఆర్సీపీ శ్రేణుల కళ, రాజన్న రాజ్యం మళ్ళీ తిరిగి రావడం అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. బొల్లా బ్రహ్మనాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాల్లోని ప్రత్యేక అంశమైన పింఛన్ల పెంపుదలపై తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు 15 నాటికి 100,000 ఉద్యోగాలు తీసుకువస్తానని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలిపారు. నమస్కారం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంటే ప్రమాణ స్వీకారం చేసుకోవడంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్టీ శుభాకాంక్షలు. ఆహారం వికటించి ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురైన సంఘటన ఈపూర్ మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పామూరు మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అచ్చుమల్లి వెంకటరామయ్య, ఆవాల వెంకటేశ్వర్లు జీవాలను పోషించుకుంటూ కొచ్చెర్ల గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారు వండుకొని తిన్న ఆహారం వికటించి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆహారం వికటించడం వలనే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నష్రాపేట శాసనసభ్యులు గోపురెడ్డి శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలగటంతో అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డిని గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. హనుమత్ జయంతి వేడుకలను నియోజకవర్గంలోని ఆయా దేవాలయాల్లో భక్తులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని శ్రీ మదమంచిపాడు, శ్రీ గుంటి ఆంజనేయ స్వామి, శ్రీ గమిడి వీరాంజనేయ స్వామి, శ్రీ రంగనాయక స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి తదితర దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకించి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో లక్ష నాగవల్లి అర్చనతో పాటు ప్రత్యేక అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. హనుమాన్ దీక్షదారులచే హనుమత్ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం భారీ అన్నదానం చేపట్టారు. నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, యువ నాయకులు గిరిబాబులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. కౌలు రైతులకు రుణార్హత కార్డుల మీద అవగాహన కల్పించేందుకు శావల్యాపురం మండలంలోని కొత్తలూరు, ఈర్లపాడు గ్రామాల్లో గురువారం గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ రెండు గ్రామాలను కలిపి రుణ అర్హత కార్డుల కోసం 27 దరఖాస్తులు రైతుల నుండి అందినట్లు తెలిపారు. అర్హత కలిగిన రైతులను గుర్తించి వెంటనే కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి హరిప్రసాద్, ఆర్ఐ సుమంత్, విఆర్ఓ నబీ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి పూరిళ్లు కాలి బూడిదైన సంఘటన వినుకొండ మండలంలోని పెదకంచెల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అమృతులూరు కోటయ్య పూరింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. మంటలు పూరి గుడిసెకు అంటుకోవడంతో కాలి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న యువనేత బొల్ల గిరిబాబు సంఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితుడిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బాధితుడికి పక్కా ఇంటి నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిని ఆటో ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘటన వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొల్లాపల్లి మండలం నెహ్రూనగర్ తండాకు చెందిన బానావత్ కోటినాయక్ పని నిమిత్తం వినుకొండకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. స్థానిక పల్నాడు రోడ్డులో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో కోటినాయక్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.